రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెముల గ్రామంలో వేములవాడ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో 23 లక్షలతో చేపట్టిన గోదాం నిర్మాణ పనులకు నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డితో కలిసి విప్ ఆది శ్రీనివాస్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సహకార సంఘాల బలోపేతానికి కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు ఎదిగాయన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిందన్నారు. రైతులు పండించిన పంటలకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. గతంలో వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు 10,000 నష్టపరిహారం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వట్టెముల గ్రామం పరిధిలోని వట్టెముల ఫాజిల్లాకు సంబంధించి నూతన గోడౌన్ భూమి పూజ కార్యక్రమానికి మేము పిలవగానే చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు శీలన్న గారికి, నాప్స్కాప్ చైర్మన్ రవీంద్రన్న గారికి మరియు నాతో పాటు పాలకవర్గ సభ్యులకి, ఇక్కడికి ఇచ్చేసిన రైతులందరికీ, వివిధ హోదాలలో ఉన్న మాజీ సర్పంచులు, ఎంపీడీసులు, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ ముందుగా పక్షాన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ ప్రాంత రైతులకు ఒక చిన్న సూచన ఏమంటే, ఇప్పటివరకు కూడా మీకు ముందు చాలా మా సంఘం నుంచి చాలా చాలా రకాల సేవలు చేశాము. ఇక ముందు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ఏదైతే గోడౌన్ ఇప్పుడు నూతనంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నామో దీనిలో మీకు సంబంధించిన, రైతులకు సంబంధించిన ఏ వ్యాపార లావాదేవీలైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మొన్ననే మా ఎంసీలో తీర్మానం చేసుకోవడం జరిగింది. కనుక మీకు ఏ అవసరాలు ఉన్నా నేరుగా ఇక్కడున్న మా ప్రాంత ఈ ప్రాంతం ఉన్న డైరెక్టర్లకు, రాజా కావచ్చు, రమేష్ కావచ్చు, సూచించండి. వారు అందుబాటులో లేనప్పుడు మా ఆఫీస్కి వచ్చి సూచించినా కానీ మేము ప్రతి ఒక్క సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మొన్న ఈ బడ్జెట్ తర్వాత ఈ గోదాము నిర్మాణాలకు గ్రామీణ ప్రాంతంలో డబ్బులు ఆపేసింది. దీని మీద ప్రత్యేకంగా నేను ఒక సమయం తీసుకొని నాబార్డు చైర్మన్ గారిని కలవడానికి పోతా ఉన్నా. ఇప్పటికీ 52 కోట్లతో గోడ నిర్మాణాలు జరిగినాయి ఇక్కడ ఈ గత 2-3 సంవత్సరాల్లో. ఎందుకంటే ఇప్పుడు ప్రతి అవసరానికి రైతుకు ఈ సంఘంలో ఏ గ్రామంలో వారికి అక్కడనే అన్ని సదుపాయాలు కల్పించాలని ఒక ఆలోచన మాది. ఇదివరకు వేములవాడ దాకా పోయి ఎరువు సంచి ఒక ఎరువు బస్తా ఎత్తుకురావాలంటే వేములవాడ దాకా పోయే రోజుల నుండి ఎవరి గ్రామంలో రైతుకు ఎంత సమయం, తక్కువ సమయంలో రూపాయి ఎక్కువ ఖర్చు కాకుండా అక్కడనే అన్ని వాళ్ళకి వాళ్ళు అన్ని వసతులు కల్పించాలి, వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలనే ఒక ఆలోచన. గత కలెక్టర్ గారితో కూడా మాట్లాడి కొన్ని గోదాములు కావాలంటే 11-12 మంజూరు కావడం, ఆ తర్వాత ఎన్నికల కోడ్ వల్ల ఆగడం జరిగింది. వాటిని కూడా చేసుకుంటూ నా లక్ష్యం, నా ఆలోచన కూడా సహకార రంగంలో వీలు ఏ విధంగా అయితే ఇప్పటికీ ఈరోజు ఇక్కడ ఇంకా 3 ప్రాంతాలు ఉంటారు, మారుపాక, మల్లారం, నూకల్ మరల, ఆ విధంగా ప్రతి గ్రామంలో చిన్నగా పెద్దగా ఏ విధంగా గ్రామాలకు అనుసరించి గోదాములను మనం నిర్మాణం చేసుకున్నట్టయితే కొనుగోలు కేంద్రాలు ఇబ్బంది లేకుండా అవసరమైతే కొనుగోలు చేసి ఆ కేంద్రాలలో ఆ గోదాములు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన. ఆయా గ్రామాలకు వచ్చే ఎరువులకు కూడా ఇబ్బంది తలెత్తకుండా, పట్టణాలకు పోకుండా, లేదు ఒక సెంటర్లో ఇచ్చేటువంటి ఏర్పాటు ఉంది అక్కడికి పోకుండా ఆయా గ్రామాల్లోనే దిగుమతి చేసుకొని రైతులకు అందుబాటులో ఉంచినట్టు బాగుంటుంది అనేటువంటి ఆలోచన. గోదాముల నిర్మాణం కోసం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టేటువంటి కార్యక్రమాన్ని మేము కూడా వ్యక్తిగా, అంటే ఈ ప్రాంతంలో రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిగా, లేదంటే రైతులు కష్టాలు చూసినటువంటి వాళ్ళగా, సహకార సంఘంలో కానీ ప్రజా జీవితంలో పంచాయతీరాజ్లో ఉండి వచ్చిన క్రమంలో ఉన్నటువంటి చూసుకొని అవి ఉండాలని చెప్పని గట్టిగా నేను కూడా విశ్వసిన క్రమంలో ఇలాంటివి సహకార సంఘం రావడం అభినందనీయం. ఇంకా కూడా రావాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భంలో చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అవసరమైతే మీరు కమర్షియల్ క్యాంపులు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటూ